అందరికి నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల ప్రయోజనాల కోసం, అవినీతి నిర్మూలన కోసం జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 2014 మార్చి 14 జనసేన పార్టీకి రూపకల్పన చేశారు. అప్పటి నుంచి మనం దినదినాభివృద్ధి చెందుతూనే ఉన్నాం. కొన్ని పార్టీలను నామరూపాలు లేకుండా చేసిన సందర్భాలు ఉన్నాయి. 2018 గుంటూరులో ఆయన తెలుగుదేశం పార్టీ యొక్క కుంభస్థలం మీద టార్గెట్ చేశారు. మరి ఈరోజు ఆ పార్టీ ఏ స్థాయిలో ఉందో కూడా తెలుసు, అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈసారి 14 మార్చి 2022 గుంటూరులో జరగబోయే సభలో ఏ పార్టీ మెయిన్ టార్గెట్, ఏ పార్టీ యొక్క కుంభస్థలాన్ని కొట్టబోతున్నారు అనేది మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క మూమెంట్ని మీరు టీవీలలోను స్క్రీన్ల మీద వచ్చే ఫీలింగ్ కంటే డైరెక్ట్గా చూస్తే ఉంటుంది ఆ కిక్కే వేరప్ప. నేను కూడా వస్తున్నాను, మా మైపు నుంచి కూడా వందలాదిగా తరలి వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్క జనసేన సైనికుడు ఈ యొక్క మన తల్లి లాంటి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి ప్రతి ఒక్కరూ తల్లి కావాలని, లక్షల్లో తల్లి వచ్చి మన యొక్క సభని దిగ్విజయంగా సభను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క జనసేన సైనికుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన.